ఇదే మనకి కుంభరాశి వారికి. ఈ వారంలో అదృష్ట జాతకులు ఎవరై అంటే కుంభరాశి వారు చాలా చాలా మంచి సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందయోగాన్ని, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వృత్తి ఉద్యోగాదుల లాభం. మొన్న మధ్య మనము పేపర్లో చూసాం ఒక కార్మికుడి పిల్లలు 4 ఉద్యోగాలు ఒకళ్ళకే వచ్చాయి, ప్రభుత్వ ఉద్యోగాలు. చూడండి ఎంత ఆశ్చర్యం వస్తుందో. అటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఈ రాశిలో కూడా బాగా కనబడుతోంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకుంటారు. మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B పొందుకునే అవకాశం, విద్యార్థిని విద్యార్థులకి టాప్ లెవెల్ ర్యాంక్స్ వచ్చేటువంటి అవకాశాలు, ప్రతి పరీక్షలో విజయం ఖాయంగా చెప్పబడుతోంది. మనోనిశ్చయం, అలాగే అనుకున్నటువంటి పనిలో పరిపూర్ణత, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఎమ్మెల్యే కానీ లేదా ఎంపీ కానీ కంటెస్టెంట్గా ఉండగలిగే అవకాశం, తప్పకుండా మీకు ఆర్థిక ప్రయోజనం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, బంధుమిత్రుల సమాగమం, అలాగే సోషల్ మీడియా సర్జలిస్ట్ల వారికి లాభాలు, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల జలకి అభివృద్ధి, ముఖ్యంగా ఈ వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకి మంచి గౌరవం, ఆనందాన్ని పొందుకోవచ్చు. జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకునే అవకాశాలు, పోగొట్టుకున్నటువంటి ధనము కానీ, వస్తువు కానీ, ఉద్యోగం కానీ తిరిగి పొందుకునే అవకాశం తప్పకుండా కనబడుతోంది. ఆనందకరమైన ఆధ్యాత్మిక చింతన, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కానీ, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈ వారం, ప్రతి వారం కూడా మీకు అదృష్టాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి ఈ వారం కూడా అనుకూలంగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.